గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లోని పంట పొలాలన్నీ నీట మునిగాయి. పత్తి, మొక్కజొన్న, కంది పంటలు వర్షం నీటితో పాడైపోయాయి. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షం రైతన్నకు కన్నీటినే మిగిల్చింది. మొన్నటి వరకు వర్షం లేక ఎండిపోయిన పంటలు ఈ వర్షానికి నీట మునిగి రైతన్నకు నష్టాన్ని మిగిల్చాయి. మరోవైపు భారీ వర్షాలకు పరిగి పరిసర ప్రాంతాల్లోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. వాగు పారడంతో నస్కల్ మీదుగా పరిగి వికారాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చే నాయకులు ఇప్పుడు ఎట్టుపోయారో తెలియడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బ్రిడ్జ్ నిర్మించి సమస్య పరిష్కారం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రాబ్లం సార్, ఎప్పుడు అయినా అని కూడా కొంచెం నీళ్ళు వచ్చేటికల్లా మీనికేంచి పోతున్నాయి నీళ్ళు. పెద్దవాగు, పరిగివాగు, మూడు నాలుగు ఊళ్ళకు ఇప్పుడు చాలా ఇబ్బంది. అక్కడ మంది నిలబడరు, ఇక్కడ నిలబడరు. సలికి ఎంతసేపు ఉంటాం సార్? మేము రుక్కుంపల్లి, నస్కల్, బర్కత్పల్లి, చిట్టెంపల్లి, గొట్టిమొక్కల, వికారాబాద్ దాక ఇది వచ్చిన మధ్యలోకి వచ్చినాక ఇట్లా వచ్చినాక ఏం చేస్తాం సార్? ప్రతి సంవత్సరం ఇదే బాధ. రెండు సార్లు వచ్చినట్లు. పోయినసారి అప్పుడు మధ్యలో వచ్చింది నెల కింద, మళ్ళీ ఇప్పుడు ప్రతిసారి ఇదే తిప్పలు ఉన్నది మాకు. ఈ బ్రిడ్జ్ చేస్తే బాగుంటుంది జర. ఏం చేయాలి, ఎట్ట చేయాలి? తడిచినేమో సాల్వ్ పెట్టేవాటి ఎక్కడ పోవాలి సార్? మాకు ఈ ప్రాబ్లం సార్, ఎప్పుడు అయినా అని కూడా కొంచెం నీళ్ళు వచ్చేటికల్లా మీనికేంచి పోతున్నాయి నీళ్ళు. పెద్దవాగు, పరిగివాగు, మూడు నాలుగు ఊళ్ళకు ఇప్పుడు చాలా ఇబ్బంది. అక్కడ మంది నిలబడరు, ఇక్కడ నిలబడరు. సలికి ఎంతసేపు